భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయంలో లైంగిక వేధింపులకు గురైన బాలికల కుటుంబ సభ్యులతో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ సతివతి రాథోడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. లైంగిక దాడికి పాల్పడిన ఉపాధ్యాయుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ జరిపించేలా హైకోర్టును కోరతామని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని, ప్రభుత్వం నుంచి కుటుంబానికి 1,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రేఖా కాంతారావు, చైల్డ్ ప్రొటెక్షన్ కమిషనర్ చైర్పర్సన్ దివ్య, స్థానిక ఎమ్మెల్యే వర్మ వెంకటేశ్వరరావు, జెడ్పీ చైర్మన్ కనకయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఆ సంఘటనకు సంబంధించి పూర్వపరాలన్నీ తెలుసుకొని ప్రభుత్వం పరంగా చేయాల్సినవన్నీ కూడా ఇప్పటికే మేము చేయడం జరిగింది. ఆ సంఘటన బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయడం, లేకపోతే బాధ్యులను రక్షించే ప్రయత్నం చేసినా ఇంకా కొంతమంది మీద శిక్ష వేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ పరంగా వాళ్ళను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. సస్పెన్షన్ ఒకటే పరిష్కారం కాదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఫోక్సో చిన్న పిల్లల మీద జరిగిన ఈ అత్యాచార ఘటనను ఏ చట్టాల ద్వారా శిక్షించాలో, అది ఎంత త్వరగా జరగాలో అవన్నీ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ సంఘటన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అందరి దృష్టిలో మరి సంఘటన పట్ల వాళ్ళు చాలా విచారాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఆ కుటుంబాలు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఎంత బాధలో ఉంటారు, ఎంత ఇబ్బందులో ఉంటారు, మానసికంగా ఎంత మరి కృంగిపోతారో తెలిసి దాన్ని బయటికి తీసుకురావద్దనే ప్రయత్నంలో భాగంగానే మేము కొంత దానికి దూరంగా ఉండే ప్రయత్నం చేశాం. ప్రభుత్వ పరంగా ఈ ఫోక్సో చట్టం ద్వారా ఆ కుటుంబాలకు 1,00,000 రూపాయల చొప్పున ఆదుకోవాలని ప్రయత్నం చేశాం. కానీ ఈరోజు నుంచి ఆ 1,00,000 రూపాయలను అదనంగా ఇంకో 1,00,000 పెంచి మా హ్యూమనైట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫోక్సో కోర్టు నుంచి వచ్చే 1,00,000 రూపాయలతో పాటు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అడిషనల్గా ఇంకో 1,00,000 రూపాయలు ప్రతి బాధితురాలకు 1,00,000 చొప్పున ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మరి ఆ కుటుంబాలు ఏం కోరుకుంటే ఆ విధంగా వాళ్లకు నిలబెట్టడానికి, ఆ పిల్లలకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వటానికి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి, ఈ సంఘటన మర్చిపోయి వాళ్ళు మామూలు మనుషులు కావటానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. మేమిచ్చిన 2,00,000తో పాటు గౌరవ మంత్రివర్యులు, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు అన్న అజయ్ కుమార్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, వారు ఇద్దరు కలిసి కుటుంబానికి 50,000 చొప్పునగా వారికి ఇవ్వడం జరిగింది. ముందుగా వారికి సత్వరం వారిని ఆదుకునే విధంగా ప్రభుత్వం ఆ కుటుంబాలకి ఆశ్వాసన కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈరోజు మేమందరం కూడా ఇక్కడ పర్యటించడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు నిన్న ఈ సంఘటన మీద ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి ఇమీడియట్గా ఈరోజు కొత్తగూడెం పర్యటన చేసి ఆ కుటుంబాలని పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ధైర్యం చేకూర్చే విధంగా, అలాగే ప్రభుత్వం వైపు నుంచి సరైన మరి కుటుంబాలని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించారు. అందుకని చెప్పి తక్షణం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అయితే మిత్రుల ద్వారా మంత్రి గారు చెప్పినట్టు మా ఉద్దేశం ఆ కుటుంబాలకు న్యాయం జరగాల, పిల్లలకి మరి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతోనే వారి తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షలు కానీ లేదా వాళ్ళ
వాళ్ళు వెలుగుచ్చిన అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. అట్లా పిల్లల ఐడెంటిటీ ఫోటో దయచేసి రివీల్ చేయవద్దనే ఉద్దేశంతోనే మేము గ్రామ పర్యటన కాకుండా మా పర్యటనని ఒత్తుడానికి పరిమితం చేసుకున్నాం. ఆ పిల్లల్ని కూడా తల్లులతో పాటుగా మా దివ్య మేడం గారి సంరక్షణలో చైల్డ్ వెల్ఫేర్ కమిషనరేట్ ప్రాంగణంలోనే బ్రహ్మాండమైన వసతి సౌకర్యంతో వాళ్ళు పూర్తిగా ఆరోగ్యవంతులై పూర్తిగా మానసికంగా కూడా దృఢత తయారు చేసే వరకు వాళ్ళు ప్రభుత్వ సంరక్షణలో ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దానికి వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు వాళ్ళు తీసుకెళ్ళి. దాని తర్వాత వాళ్ళ ఫర్దర్ ఫ్యూచర్ స్టడీస్ కూడా వారు కోరిన మరి పాఠశాలలో లేదా గురుకుల పాఠశాల కానివ్వండి లేదా రెసిడెన్షియల్ స్కూల్లో కానివ్వండి అడ్మిషన్ ఏర్పాటు చేసి వారి పూర్తి విద్యకు సంబంధించిన సపోర్ట్ను కూడా ఐదుగురు పిల్లలకి ప్రభుత్వం తరఫు నుంచి మేము ఏర్పాటు చేస్తాము. సరే చైల్డ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వారు అందించిన ఆర్థిక సహాయం స్పెసిఫిక్గా పోక్సో చట్టం కింద 10 రూపాయలు ప్రతి బాధితురాలకి లేదా కుటుంబానికి అందజేయడం జరుగుతుంది. దాని స్పెషల్ కేసు కింద 2 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా కేటీఆర్ గారి ఆదేశాలతో ఇస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తాము.